మేము కరగదీసి మనకు తెలిసే విషయాలు అర్థం చేసుకొని తెలియని మేధావులను అడిగి ఒక వ్యవస్థ ఒక పద్ధతి అనుకొని ఒక రాస్తా వేసుకొని బయలుదేరి చాలా సంతోషం, చాలా ఆనందం కూడా కలుగుతుంది. అప్పుడప్పుడు మొన్న నేను పొలంకాడు ఉంటుంది, ఆడికి వచ్చిన వాళ్ళు ఇద్దరు మూడు చెప్పారు, రోడ్డు మీద ఒకటే లైన్ కట్టినాయి సార్ బంద్ అని నేను చెప్పి, ఎందుకు ఆడిపోతున్నా అంటే అంతా హైదరాబాద్ కలిగి ఉండతో పట్టింది సార్. ఇంకా వల్లకాడలో ఉన్న ఊర్లు మళ్ళా పోతే ఉండబోదే అని అంటే తయారైంది. ఇప్పుడు పాతి అని ఎదుర్కొంటాను, ఉన్నకాడికి గుడ్డలు అధిక్రమం అక్రమం. అదే ఊళ్ళలో పోతే ఇప్పుడు ఉండబుద్ధి అవుతుంది, కరెంటు మంచుకుంటుంది, మంచినీళ్ళు వస్తాయి, పచ్చగా చెట్లు కనబడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, ఎటు చూసిన పచ్చగున్నాయి, చెరువులు నలుగులు దింపుతున్నాయి, చేపలు చేపలు పట్టుకుంటారు, గొల్లు గొర్రెలు ఆడుకుంటారు, ఒక రీతికి ఒక రేవు కత్తాయి గ్రామాలు మెల్లమెల్ల మెల్లమెల్ల ఇవాళ బతుకోవాలి, గౌరవంగా బతికే పరిస్థితి వస్తాను. హైదరాబాద్ ఉన్నోళ్ళు ఊరికి పోవాలంటే పోకపోదు, ఇష్టం ఉండకు. అట్లాంటి హైదరాబాద్ ఉన్నోళ్ళు వందలు వేల సంఖ్యలో బండ్లన్నీ గ్రామాలకు పోయి దసరా పండుగ చేసుకొని మళ్ళీ నిన్న హైదరాబాద్ వస్తుంటే మళ్ళీ జామ అయిపోయింది ఊళ్ళ నుంచి, అది కనపడతాను మన కళ్ళల్లో. ఇక్కడికి అయిపోయిందా మన కథ అంటే అయిపోలే, ఇంకా చాలా జరగాల్సిన అక్కడ. అందులో మరీ ముఖ్యంగా ఎవరైతే చాలా వెనకబడ్డ ప్రజలు ఉన్నారో, అన్యాయానికి గురి అయినారో, ఇంకా వాళ్ళకి న్యాయం జరగవలసి ఉండరు. యావత్ తెలంగాణ సమాజం మనం అందరం ఒక్కటై వాళ్ళని బాగు చేసుకోవాలి, అది మన బాధ్యత, మన ధర్మం. నేను అన్ని వేదికల మీద చెప్పిన, అసెంబ్లీలో చెప్పిన, ప్రతి దగ్గర చెప్తున్నా, ప్రతి సందర్భంలో కూడా చెప్తాను. దానిలో భాగంగా మనం కొన్ని మౌలికమైనటువంటి పరిస్థితులు అందరికి వర్తించేటివి. ఇప్పుడు కరెంటు వస్తే అందరికి వస్తుంది, మంచినీళ్ళు వస్తే అందరికి వస్తాయి, చెరువులు మంచిగా అయిపోయి మిషన్ కాకతీ అవుతుంది, బోర్లలో నీళ్ళు పెడితే పంటలు పండితే అందరికి పండుతుంది. ఉన్నకాడికి ఎంత ఉంటే కదా, ఒకదానికి పెద్ద ఉండొచ్చు, ఒకదానికి చిన్న ఉండొచ్చు, రైతు కులం లేదు కదా, ఎంత ఉంటే కంత వ్యవసాయం. సో అట్లా అవన్నీ కూడా కొన్ని సదురుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, మంచినీళ్ళు బాగా తీర్చుకున్నాం, ఇంత వ్యవసాయంతో కొంచెం దరికొచ్చింది, రైతు బంధువు రైతు బీమా అయితే ఆ రైతులు చచ్చిపోయేంత పరిస్థితులు లేరు. కొత్త ఒక లైన్ కచ్చు, చేనేత కార్మికులు కూడా చచ్చిపోతలేరు. అప్పుడు రోజుకి ఏడుగురు చచ్చిపోడు, ఏమండుగురు చచ్చిపోడు, మన కోసంపల్లి కానీ ఏడుగురు చచ్చిపోయింది ఒకటే రోజు. నేనే పోయి ఏడ్చినాడు భూదాని కోసం, మేమందరం పోయి జోలబడి బిచ్చమెత్తాం వాళ్ళకి, మా ఇంటి పోయి 50 వేలు ఇస్తామంటే అప్పుడు సర్కారు ఇవ్వకపోతే మేమే జోలబడి బిచ్చమెత్తి తీసుకుపోయి వాళ్ళకి 50 రూపాయలు ఇచ్చి, చావకుండా అమ్మ ఉండరు 4 రోజులు రాలి కదా, 4 రోజులు అయితే రాష్ట్రం వస్తుంది, మిమ్మల్ని కాపాడుకుంటే మేమని చెప్పి ఏడ్చినాం మేమందరం బయట. అంత ఘోరమైన పరిస్థితులు ఉండేవి. ఇలా వాళ్ళ గురించి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం, వాళ్ళకు కొద్ది ధైర్యం వచ్చింది, మొత్తమే బంగారు వాసన పెట్టలే కానీ ఒక ధైర్యం, మా రాష్ట్రం వచ్చింది, మేము బతుకుతాం. ఇప్పుడు 4 కిలోలు బియ్యం ఇచ్చిద్దాం, 6 కిలోలు చేసుకున్నాం, ఎన్ని రోజులు కడుపునండి తినాలి పేదలే, 4 కన్నా ఎక్కువ ఇవ్వమని ఆ కాలంలో 4 40 మందిని ఇవ్వమని చెప్పింది. ఇంకా ఎంతమంది అన్నమానికి ఇవ్వాలి కానీ ఇప్పుడు అన్నం పెడతాం లేదా సర్కార్ దగ్గర, అది చేసుకుని ఇంత రకరకాలు చేసుకొని కొంచెం ఒక ధరికి వచ్చి ఒక లైన్లో ఉన్నాం. కొన్ని వర్గాలు జరిగినాయి కొన్ని పనులు, ఎందుకంటే చేయాల్సిన అక్కడ ఉండేది. ఓ గాలకి చేస్తే వీళ్ళకి చేయవా అంటే కాదు, అట్లా దానికి ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి, ఏం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఓ రోజు చూసిన నేను ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతుంటే వాళ్ళని పిలిచి మాట్లాడితే ఆ శాఖలు చెప్పారు, ఎవరు 8 లక్షల శాఖ ఏం సంగతి అంటే రోజుకు దాదాపు 20,000 గొర్రెలు దిగుమతి ఎత్తులేస్తారని చెప్పారు. 20,000 గొర్రెలు దిగుమతి ఎత్తలేదు పోయి నాకు అర్థం కాదు, మనకు 50 గొర్రెలు కుర్మలు దండి ఉన్నారు కదా, మరి మనకంటే ఉన్నారు సార్ 30 లక్షల జనాభా, మరి 30 లక్షల జనాభా 50 పెట్టుకుని గొర్రెలు ఎట్లా దిగుమతి అయితే మనకు సిగ్గుండా ఏమన్నా అట్లా అయింది సార్ మాకు ఏమైనా చెప్పారు ఇంతకు ఏంటనే ఒక పథకం వేసుకొని మనం ఎగుమతి చేయాలి కానీ మనం దిగుమతి చేసుకుంది నాకు అర్థం కాదు. దాని సాధికులు ఉండి వాళ్ళకి ఆ విద్య ఉండి అని ఒక 11,000 కోట్లతో యాదవులకు గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంది, ప్రమాణం జరుగుతుంది మంచిగా. ఊళ్ళలకు లక్షణంలో ఇప్పుడు సాయంత్రం ఊళ్ళలకు పోతే మొత్తం గొర్రె ఆట వస్తుంది సార్, భర్త వచ్చినట్టు ఇవే మనకు కావాలని చూసాం కానీ కేసీఆర్ గొర్రె అంటారు సార్ అని నేను నాన్న వాళ్ళ పుణ్యాత్ముడు కేసీఆర్ గొర్రె అని లేదు ఇంకా నయము పర్వాలేదు అని చెప్పాను. యాదవులకు చెప్తారంటే దాని పరిస్థితి యాదవులకు చేయాలని కాదు ఇష్యూ, అక్కడ ఏది అక్కర్నలో కానీ మన గౌరవ సోదరులు గీతకారులు
వాళ్ళు ఏం చేసినప్పుడు కంబైన్ స్టేట్ల హైదరాబాద్ లో రంగారెడ్డి దాదాపు 150 సొసైటీలు రద్దు చేసి పారేసింది. హైదరాబాద్ లో గవర్నర్ బతకదు దాంతో మన ఆలేరు కూడా వస్తాయి కల్లారులు, మీకు తెలుసు. హైదరాబాద్ కల్ సప్లై ఆలేరుకి జరుగుతుంది, సిద్దిపేటకి జరుగుతుంది, చాలా 100 కిలోమీటర్లు జరుగుతుంది. అక్కడ 150,000 మంది మన గీత కార్మికులు బతుకుతారు. ఇది వాళ్ళకి తెలియదు, కొంత తెలిసి యాక్షన్ చేయడం కొంత తెలియదు. మనం వెంటనే అవన్నీ రద్దు చేసి పడేసి మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ రివైవ్ చేసి ఆ సొసైటీలను మళ్ళీ తెచ్చుకున్నాం. వాళ్ళ వృత్తి కాబట్టి మన బార్ షాపులు బయట షాపులలో కూడా వాళ్ళ రిజర్వేషన్లు పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి తెలంగాణ బతికేందో, తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క ఇబ్బంది ఏందో మనకు తెలుసు కాబట్టి మన అక్కరేందో మనకు పండటానికి ఎరక గుణి వాడమంటారు కదా. అట్లా మన అవసరం ఏందో చేసుకుంటూ ఒకటి 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 ఏ వర్గానికి ఏది అక్కరనేది అదే తర్వాత వాటి చేసుకుంటూ పోతుంది. కొంతవరకు కొంత జరిగింది, చాలా జరగవలసిన అక్కరం. నేను నరసింహులు గారిని వారి ఇంటి వచ్చిన మీ అభిమానులు మీ అందరినీ కూడా చేతులతో దండం పెట్టి ఒకటే మాట కోరుతున్నాను. ఏం కోరుతున్నా అంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్, ఒక ఆట, రాజకీయ క్రీడ. కానీ టీఆర్ఎస్కి అట్లా కాదు. టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్, ఒక యజ్ఞం. ఏదైనా ఎత్తుకున్నామంటే అది యాండాకనే మంచిది, దాని సంగతి తేలాలి. అట్లా పట్టుబట్టి పనిచేయాల్సి అక్కడ ఉంటుంది. నరసింహ గారు టీఆర్ఎస్లో చేసినది ఏదో రాజకీయం కోసం కాదు, సారీ కానీ కాదు. రాజకీయం నాకు కొత్త కాదు, ఆయన కొత్తగా మత్తు ఆయన ఆయన మాకు ఎమ్మెల్యే ఉండదు అండి, మాకు మాత్రం కావాల్సింత సీనియర్ ఆయన లేనిదే ఉన్నదని. రాజకీయం కోసమనే కాదు ఇక్కడ ఇష్యూ. నువ్వు వేరే పార్టీలో ఉంటే మొన్న ఆయన కరోనా వచ్చింది, నాకు వచ్చింది, తర్వాత ఆయనకు వచ్చింది. నాకు ఎవరో వార్త చెప్పినది ఎటమంటే మనం సుమారు చెప్తే నేను ఇంటర్నెట్ డాక్టర్లకు ఫోన్ చేసి అరే నేను 1 కోటి రూపాయలు ఖర్చు మంచిదిరా బాబు, మీరు ఏ తరగతి పంపదామంటే లేదు సార్ చేస్తాం అని నేను స్వయంగా మాట్లాడాను. స్నేహితులం కదా, పార్టీలు ఉంటే వేరే ఉంటాయి, కానీ స్నేహితం అనేది చచ్చిపోయేదాకా ఉండేది కదా, మంచిలా చెడ్డల. నేనే స్వయంగా మాట్లాడాను. నరసింహ గారికి ఎక్కడ దిక్కు లేక లేకపోతే ఏదో లేక అట్లా కాదు ఇష్యూ ఇక్కడ. నాకు సంతోషం కలిగేది ఏంటంటే